సీఎం ఇలాఖలో యువగడ మహోరు టీడీపీ బలహీనంగా ఉన్న చోట్ల లోకేష్కి పూర్వ ఆదరణ బహిరంగ సభలో ఒకదాని మించి మరొకటి సక్సెస్ వైసీపీలో కలవర వంటి కడప జిల్లా కమలాపురంలోని కొండపేట వంతెన మీద లోకేష్ పాదయాత్రకు తరలి వచ్చినటువంటి జనానికి సంబంధించినటువంటి ఫోటోను కూడా హైలైట్ చేశారు లేకపోతే లేని భూమిని సృష్టించి అన్నేశారు రుణాలు పొందారు పథకాల నిధులు ఖాళీ చేశారు భూమాయిగాళ్ల భాగవతం గుట్టురట్టు రిటైర్డ్ ఆర్డీఓ విఆర్ఓలు డేటా ఆపరేటర్లు అరెస్ట్ గ్రామ మ్యాప్లో సైతం లేని భూమిని ఉన్నట్టుగా చూపించి దొంగ సర్వే నెంబర్తో ఏకంగా ఇరవై తొమ్మిది ఎకరాలను సృష్టించిన భూమాయిగాళ్ల భాగవతం గుట్టురట్టు అయింది నంజాల జిల్లా చాగలమరి మండలంలో చోటు చేసుకుని భూకుంభకోణం వివరాలు నంజాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి గురువారం విలేఖరులకు వెళ్లించారు చాగలమరికి చెందిన దాలు అరుణ్ కుమార్ అనే వ్యక్తి చాగలమరి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సహకారంతో చాగలమరి మండలం సెట్టి నీళ్లు సెట్టివీడిలో భౌతికంగానే లేని భూమిలో త్రీ వన్ ఏ దొంగ సర్వే నెంబర్ సృష్టించి ఆ నెంబర్ మీద ఏడుగురు పేరిట ఇరవై తొమ్మిది ఎకరాల లేని భూమిని ఉన్నట్టుగా రికార్డులు తయారు చేసి రెవెన్యూ శుభంది సహకారంతో తప్పుడు పాస్బుక్లు సృష్టించారు బ్యాంకులో రుణాలు రైతు భరోసా పేరు ప్రభుత్వ నిధులు సైతం ఖాతాలకు మళ్లించుకున్నారు ఆ తర్వాత ఆలమూరు గ్రామానికి చెందిన పోతురాజు దేవదాస్కు నాలుగు పాయింట్ ఒకటి రెండు సెంట్ల భూమిని విక్రయించారు తన కమ్మిన స్థలంలో కొలతలు వేసేందుకు దేవదాస్ సర్వేను తీసుకునేలాగా విషయం బయటపడింది మోసపోయింది దేవదాస్ ఆలగడ్డ తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దర్యాప్తు చేసిన పోలీసులు ప్రధాన సూత్రధారి అరుణ్ కుమార్తో పాటు మరో పదహారు మంది మీద కేసు నమోదు చేశారు నకిలీ రిజిస్ట్రేషన్ సహకరించారన్న అభియోగంతో బనగారపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్డీఓ అప్పటి చాగలమరి తహసీల్దార్ మాలకొండయ్యం సైతం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు నిందితుల్లో ఆలగడ్డ మండలం పేరాయిపల్లికి చెందినటువంటి దాడులు నరసింహుడు దాళు అరుణ్ కుమార్ చాగలమరి మండలం పల్లెసీమల విఆర్ఓ కలమట్ల హుసేన్ సాబ్ తెప్పనపల్లికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ తలారి మొద్దులేటి ముచ్చాంపాడుకు చెందినటువంటి కర్నూలు డెబ్బై ఎనిమిదో సచివాలయం వార్డు రెవెన్యూ సెక్రటరీ గొడుగు ప్రతాప్ కొట్టాల దావిడు పగిడ్జాల మండలం పాతకోట విఆర్ఓ జక్కుల హరిహర్నాథ్ చాగలమరి కంప్యూటర్ ఆపరేటర్ గౌరవ్ రాము ఇట్లాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు అవినాష్